అదిగో ఇదిగో అంటూ అప్పుడే సంవత్సరం గడిచిపోతోంది కానీ సినిమా మాత్రం ఇంకా సెట్స్ మీదకి ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కొరటాల సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయినా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అయితే ఎలాగో ట్రిపుల్ కి టైం ఉంది ఆచార్య కూడా దాదాపు అయిపోయింది కాబట్టి ఈ సినిమాకు ముహూర్తం పెట్టేశారు కొరటాల ఎన్టీఆర్ మరి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ మొదలయ్యేది ఎప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడూ లేనంత గ్యాప్ తీసుకున్నారు మూడేళ్ల క్రితం అరవింద సమేతతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు ఈ జనవరికి ట్రిపుల్ ఆర్ అయితే ఈ సినిమా నుంచి అవుతామనుకున్న ఎన్టీఆర్ ఆశ కూడా నెరవేరకుండా ట్రిపుల్ ఆర్ రిలీజ్ పోస్ట్ అయిపోయింది దాంతో కొరటాలతో తను చెయ్యబోతున్న సినిమా కూడా వాయిదా పడుతూనే ఉంది కానీ ఇన్నాళ్లకు ఇద్దరి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయింది దాదాపు ఏడాది నుంచి ఎన్టీఆర్ కొరటాల సినిమా గురించి టాక్స్ నడుస్తున్నాయి లాస్ట్ లాక్డౌన్ లోనే ఎన్టీఆర్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న కొరటాల ఇప్పటివరకు ఈ సినిమాని సత్స్ మీదకి తీసుకెళ్లలేదు ఇదిగో అదిగో అంటూనే ఇన్నాళ్లుగా ట్రిపుల్ తో ఎన్టీఆర్ ఆచార్యతో కొరటాల బిజీగా ఉన్నారు ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి రావడంతో వచ్చే నెలలో తమ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమాని స్టార్ట్ చేస్తున్నారు జనతా గ్యారేజ్తో మంచి హిట్ కాంబినేషన్ అనిపించుకున్న ఎన్టీఆర్ కొరటాల మరో సూపర్ హిట్ స్టోరీతో సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న కొరటాల ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ లో సినిమా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఆచార్య లాస్ట్ స్టేజ్ కి రావటంతో పాటు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ఇంకా టైం ఉండటంతో ఎన్టీఆర్ కూడా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది